సరే కానీ ఆ పిల్లలు నవ్వించడానికి ఒక రెండు మాటలు చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటండి? హైదరాబాద్. హైదరాబాద్ లో ఆ మీ ఇల్లు ఎక్కడ? బాబు గారి ప్రిన్సిపల్ నుంచి వచ్చిన నా అడ్రస్ మొత్తం తెలిసి ఇక్కడ పాస్టర్ గారికి అట్లా నిన్ను కూడా పిలిపించాలంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. ఎక్కడ నుంచి వచ్చావు? హైదరాబాద్. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ? రేవంత్ రెడ్డి. అంటే ఎవరు? అప్పు. ముఖ్యమంత్రి గారి ఇంటి ముందా? మరి ముఖ్యమంత్రి ఇల్లు ఎక్కడ? నీతో మాట్లాడడం చాలా కష్టం. అయితే అయితే అలా కాదు, నాకు ఉన్నది ఉన్నది చెప్తున్నా, కన్ఫ్యూజ్ చేయకుండా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. హైదరాబాద్. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ? ముఖ్యమంత్రి ఇంటి ముందు. ముఖ్యమంత్రి ఇల్లు ఎక్కడ? సరే, మీ ఇద్దరు ఇల్లు ఎక్కడ ఉన్నాయి? మీతో మాట్లాడటం చాలా కష్టం. అలా కాదని చూడైనా వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు కదా, వీళ్ళు చాలా చదువుకున్న పిల్లలు. అరే నిజంగా చెప్తున్నాను, వీళ్ళు చాలా చదువుకున్నవారు. అమ్మ మీరేం చదువుకున్నారా? ఇంగ్లీష్ ఇంటర్ చేసేదా? కాబట్టి నువ్వు ఇక్కడ ఎవరితో కదా మాట్లాడతావా? మాట్లాడతావు. ఎవరితో మాట్లాడతావు? అబ్బాయిలతో మాట్లాడతావు. సరే, ఒక అబ్బాయి రెండు నాకు బాగలేదు చదువుకుంటాను. వచ్చాడు చూసావా? అరే బాబు వచ్చాడు చూసావా? ఓకే, నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడినా నువ్వే మాట్లాడతావు. సరే, మాట్లాడు. నిరీక్షణ. నేను పేరా? అబ్బాయి కూడా బాగున్నాను. చాలా సంతోషం. కానీ ఆ నిరీక్ష బాగున్నాడు. ఏం మాట్లాడతావు? నువ్వే మాట్లాడు. ఎయిత్ క్లాస్ అంట. ఆయన ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ ఎందుకున్నావు? నాకెందుక సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావా? అలా కాదు కానీ ఏం మాట్లాడుతూ నిరీక్షణ? నువ్వే మాట్లాడు. వచ్చా అప్ప మ్యాథమెటిక్స్ వచ్చా సఫలంగా అందరికీ. ఏం అడుగుతావు? నువ్వే అడుగు. ఏం అడుగుతావు అని అడుగుతున్నా. రెండో రెండో నాలుగట రెండు రెండు నాలుగు. నేను చదువుకున్న రోజుల్లో కూడా నాలుగే. నీకు కూడా అంతే కదా అందరు చెప్ప. రెండు రెండా కరెక్ట్ చెప్పావు లేదా? అమ్మో, మా నాకు తెలియదు రెండు రెండు నాకు తెలియదు. నువ్వే చెప్పు. ఆ రెండు రెండు అప్పు లెక్క కూడా చెప్తావా? అలా కాదు కానీ పాపలోగానే తెలిసి తప్పు చెప్తావా? మరి ఏం చేస్తున్నావు? టెస్ట్ చేస్తున్నావా? పిల్లలు బాగా చదువుకొని ఉన్నారా లేదా? ఓకే, మరి పిల్లగారు వచ్చినందుకు ఏం చెప్పాలి? హ్యాపీ చెప్పాలి. వచ్చి కూర్చున్నా. ఓకే, వెరీ గుడ్. తప్పలు అందరు. మరి నాయన, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. టైం బాగైతుంది కదా, వెళ్ళాలి మన దగ్గర. నువ్వు ఏ వారం పెట్టావు? ఏ వారం పెట్టావు? శుక్రవారం పెట్టావు. చాలా సంతోషం. శనివారం పెట్టావా? ఏంటి ఆయన గురువారం అంటున్నావు? నేను ఆదివారం పెట్టాను. ఆదివారం హాలిడే. ఆదివారం హాలిడే అయితే గుర్తొచ్చా? గుర్తొచ్చు. బస్సులు అనవచ్చు, పిల్లలు అనవచ్చు, అన్ని అనవచ్చు. కాబట్టి ఏం బాగలేదు. మరి వీళ్ళ లాస్ట్ లో ఒక చివరిగా రెండు మూడు మాటలు చెప్పాలి. నువ్వు ఎక్కడగా, నువ్వు ఎక్కువగా హైదరాబాద్ ఎక్కడ తెచ్చుకుంటావు? ఇన్ని విషయాలు చర్చ గురించి, దేవుడి గురించి చెప్తున్నావు. నీకు దేవుడి గురించి తెలుసా? దేవుడి గురించి నీకు తెలుసా? అరే నువ్వు పోతివి కదా, నీకు దేవుడికి ఏం సంబంధం? చాలా ఉందా? ఎలా నీకు దేవుడికి సంబంధం ఉంది చెప్పు. నువ్వు నోహా పడవ. అబ్బా, నోహా పడవలను ఉన్నావు కాబట్టి ఆ సమయంలో దేవుడు నిన్ను ఏం చేశాడు? రక్షించాడు. రక్షించాడు. చెప్పండి కదా.
ఇప్పటికి రక్షింపబడిన నీవు ఈ లోకంలోకి వచ్చి ఏం చేస్తున్నావు? దేవుని సువార్త చేస్తున్నావు. దేవుని సువార్త చేస్తున్నావు. కాబట్టి మనుషులుగా మేము అక్కడ ఏం చేస్తున్నాం? దేవుని ఎరిగి కూడా దేవుని వాక్యం చెప్పట్లేదు. అప్పుడు దేవుని ఎరిగి కూడా దేవుని వాక్యం చెప్పట్లేదు అంట. కాబట్టి అలా చేయడం మంచిదా? కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేయాలి. ఓకేనా? చెప్పగలమా? కాబట్టి దేవుని సేవ చేయడానికి మనం అందరం సిద్ధపడి ఉండాలి. అవునా? ఇది నీకు ఇక్కడ చాలా మంది నేను నాకు ముందు పాటలు పాడాను. నీకు పాటలు వచ్చా? ఏదో ఒక పాట పాడు. యేసు ఉన్నా ఇంకా సంతోషమే. అదేవా? యేసు ఉన్నా ఇంకా సంతోషమా? ఇంకో పాట పాడు. అదేవా? యేసు ఉన్నా ఇంకా సమాధానమే. అదేవా? సమాధానమా? ఒకవేళ మన ఇంట్లో ఎస్ఐ లేదనుకో ఏం జరుగుతుంది? ఇంతవరకు మంచిగా చెప్తున్నావు కదా, ఆ మాట ఎందుకన్నావు? ఎస్ఐ మన కుటుంబంలో కానీ మన జీవితం కానీ లేకపోతే మనకు ఏమొస్తుంది? శ్రమలు వస్తుంది. ఆ శ్రమలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. చెప్పండి. కాబట్టి ఇలాంటి సమయం చూసుకొని మీ వారితో వచ్చి ఇంకా కొంత సేపు దేవుని వాక్యాలను పంచుకుంటాం. మనం సెలవు తీసుకుంటామా? మరి మనని ఆహ్వానించిన సేవకులు ఉన్నారు కదా, వారికి ఏం చెప్పాలి? ఎందుకు ఇంకా మాట్లాడిపించారు? మనం మనం మాట్లాడుతున్న అందరు కూర్చొని విన్నారు కదా, అప్పుడు వీళ్ళకి కూడా థ్యాంక్స్. మరి వీళ్ళందరి కొరకు